हाय फ्रेंड्स, वेलकम टू लर्न इलेक्ट्रिकल सर्क्यूट चैनल। फ्रेंड्स, इलेक्ट्रिकल सब्जेक्ट लो फर्स्ट फर्स्ट नेर्चुकोवाल्सिन टापिक इदे फ्रेंड्स, करंट वोल्टेज पावर। ई मूड पैरामीटर्स गुरिंची मनकु तेलिस्तेने मनकु ई इलेक्ट्रिकल सब्जेक्ट अनेदी अर्थमवुतुंदी। ई मूडिनि नुंचि मनकु मोदलवुतुंदी फ्रेंड्स मनकु इलेक्ट्रिकल सब्जेक्ट अनेदी। రోజు ఈ పారామీటర్స్ అసలు ఎందుకు, ఇవి అసలు వీటి వల్ల ఉపయోగం ఏంది, ఈ డెఫినేషన్స్ ఏంది, అసలు ఎందుకు కనిపెట్టారు వీటిని అనేది ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కరెంట్ అంటే డెఫినేషన్ చూడండి, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎ కండక్టర్ ఈజ్ కాల్డ్ కరెంటు. మనకు కండక్టర్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతూ ఉంటాయి కదా, వాటి అవుట్పుట్టే మనకు ఈ కరెంటు. కరెంట్ని మెజర్ చేసేది మన యాంప్స్లో ఫ్రెండ్స్, యాంప్స్ ఏతో మెజర్ చేస్తాము. అండ్ ఇండికేషన్ వచ్చి లెటర్ ఐ అనేది యూజ్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకు మెజర్ చేసేది యాంప్స్లో, దీనికి ఇండికేటర్ కరెంట్ అంటే ఐ అని మనం సింబల్ అనేది ఇస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కండక్టర్ అనేది ఏందో ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అసలు ఆ కరెంట్ అనేది ఎలాంటి మెటీరియల్స్లో మనకు ఫ్లో అవుతుందో, అసలు దీని కండక్టర్ ఎందుకు అన్నామో ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, కండక్టర్ ఉంటుంది మనకు, కండక్టర్ మెటీరియల్స్ ఉంటుంది, అండ్ నాన్ కండక్టర్ ఆర్ ఇన్సులేటర్స్ మనకు ఈ టూ టైప్స్ ఉంటాయి. ఈ టూ టైప్స్ అనేది మనం ఎలా డివైడ్ చేసామంటే, చూడండి ఒక మెటల్ వైర్ అనుకుంటే, ఒక తీగ తీసుకుంటే, ఏదైనా మెటల్ కండక్టరు లేదా నాన్ కండక్టరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కండక్టర్ అనుకుందాము. కండక్టరు మెటల్ అనేది ఒక లీడ్ అనేది తీసుకుంటే, చూడండి కండక్టర్ మనకు అది కండక్టర్ అవ్వాలంటే దాంట్లో ఈ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా మనకు చాలా దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్, అర్థమైందా? దగ్గర మీకు బాండింగ్ ఉంటుంది, అలా బాండ్ అయితేనే ఒకదాని ఒకటి కలిసి ఇది ఛార్జ్ అవ్వగలుగుతుంది. ఎలక్ట్రాన్స్ ఫ్లో మూమెంట్ అనేది ఒకదాని ఒకటి అట్రాక్షన్ అనేది ఉంటుంది. అదే నాన్ కండక్టర్ ఇన్సులేటర్లో అయితే, ఇన్సులేటర్ అనుకోండి, ఎలక్ట్రాన్స్ అనేది మనకు డిస్టెన్స్ దూరంగా ఉంటుంది, దీంట్లో బాండింగ్ అనేది ఉండదు, అది అందుకని ఇవి ఇన్సులేటర్ అయినాయి. చూడండి, కండక్టర్ అంటే మనకు మెటల్ ఫ్రెండ్స్. మెటల్ అది ఏదైనా సరే, కాపర్ అయినా, అల్యూమినియం అయినా, ఐరన్ అయినా, ఇలా ఎక్సెట్రా, మెటల్లో మీకు ఎలక్ట్రాన్స్ అనేది చాలా దగ్గరగా ఉంటాయి, అందుకని వాటిలో ఛార్జ్ అనేది తొందరగా అవుతుంది. అండ్ కంబైన్ కానీ గట్టిగా ఉంటుంది, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కానీ ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతాయి. అదే ఇన్సులేటర్ అనుకోండి, ఇన్సులేటర్స్ అంటే మనకు వుడ్ వస్తుంది, రబ్బర్ వస్తుంది, అండ్ ప్లాస్టిక్ వస్తుంది, దీంట్లో ఎలక్ట్రాన్స్ అనేది చాలా దూరంగా ఉంటాయి, ఒకదాని ఒకటి సంబంధం ఉండదు, మనకు మనకు కరెంటు ఫ్లో అనేది జరగదు. ఈ ఎలక్ట్రాన్స్ అనేది కంబైన్ అయితేనే, దగ్గర అట్రాక్ట్ అయితేనే మనకు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అందుకే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్ ఈజ్ కాల్డ్ కరెంట్ అన్నాము. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వోల్టేజ్ డెఫినేషన్ చూడండి, ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ టూ ఎండ్ పాయింట్స్ ఆఫ్ కండక్టర్ ఈజ్ కాల్డ్ వోల్టేజ్. అంటే చూడండి, కండక్టర్లో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది కదా, దాన్ని కరెంట్ అంటున్నాం. ఆ కరెంట్ని ఇది ఒక ఈ ఎండ్ని ఒక ఎండ్ అనుకుంటే, ఈ ఎండ్ ఇంకొక ఎండ్ అనుకుంటే, ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి ఈ ఎలక్ట్రాన్స్ని ఒక ఫోర్స్ అనేది ఆ ఎలక్ట్రాన్స్ని మూవ్ చేస్తుంది ఫ్రెండ్స్, మూవ్ చేస్తుంది. ఆ ఫోర్స్ని మనం వోల్టేజ్ అంటున్నాం. ఓకేనా, ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ టూ ఎండ్ పాయింట్స్ ఇన్ ఏ కండక్టర్ ఈజ్ కాల్డ్ వోల్టేజ్. ఓకేనా, అంటే పొటెన్షియల్ ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఈ టూ ఎండ్ పాయింట్స్లో జరుగుతూ ఉంది. అంటే నార్మల్గా ఉన్న ఈ ఎలక్ట్రాన్స్ని ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి మూవ్ చేసే ప్రయత్నం అనేది ఒక ఫోర్స్ అనేది చేస్తూ ఉంది, దాన్ని వోల్టేజ్ అంటున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇది అర్థమైంది కదా.
అండ్ వోల్టేజ్ని మనం వోల్ట్స్తో మెజర్ చేస్తాము. దానికి ఇండికేషన్ అనేది వి అనేది ఉంటుంది, అండ్ లెటర్ కూడా వి అనే ఉంటుంది. కరెంట్కి ఒకటే మనకు చేంజ్ అవుతుంది, ఈ ఇండికేటర్ లెటర్ వచ్చి ఐ అవుతుంది, యాంప్స్ వచ్చి ఇది ఏ అనేది మెజర్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈ మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పవర్ డెఫినేషన్ చూద్దాము. ఫ్రెండ్స్ పవర్ డెఫినేషన్ చూడండి, ద రేట్ అట్ విచ్ ద వర్క్ ఈజ్ బీయింగ్ డన్ ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఈజ్ కాల్డ్ పవర్. అంటే చూడండి, కండక్టర్లో మనం ఎలక్ట్రాన్స్ని కరెంట్ అంటున్నాము, అండ్ ఆ ఎలక్ట్రాన్స్ని మూవ్ చేసేదాన్ని మనం ఆ ఫోర్స్ని వోల్టేజ్ అంటున్నాము. ఈ రెండు కలిసి, కరెంటు వోల్టేజ్ కలిసి మనం ఏదైతే ఆ ఎలక్ట్రాన్స్ని ఒక ఫోర్స్తో మనకు అవుట్పుట్ ఇస్తుందో, మనకు ఏదైతే అవుట్పుట్ తీసుకుంటామో దాన్ని పవర్ అంటున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెండు కలిసి ఒక వర్క్ జరిగింది. సైలెంట్గా ఉన్న కండక్టర్లో ఎలక్ట్రాన్స్ని వోల్టేజ్ అనేది ఫ్లో చేసి మనకు టోటల్ అవుట్పుట్ని ఒక పవర్ అనేది అక్కడ ఒక వర్క్ డన్ అంటే వర్క్ జరిగి మనకు ఒక అవుట్పుట్ అనేది వచ్చింది, దాన్ని మనం పవర్ అంటున్నాము. అండ్ దీన్ని వాట్స్లో మెజర్ చేస్తాం ఫ్రెండ్స్, పవర్ని వాట్స్లో మెజర్ చేస్తాము. అండ్ దానికి డబ్ల్యూ అనే సింబల్ అనేది యూజ్ చేస్తాము. లెటర్ వచ్చి మాత్రం పి ఫ్రెండ్స్. ఈ లెటర్స్ ఉన్నాయి కదా, ఈ ఇండికేటర్ లెటర్స్ మనం ఫలానా కరెంట్ని ఫార్ములాస్లో ఐ అని, కరెంట్ని ఐ అని మెజర్ చేస్తాము, వోల్టేజ్ని వి అని మెజర్ చేస్తాము, అండ్ పవర్ని పి అని మెజర్ చేస్తాము. ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా చూడండి, ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే మీకు ఆ త్రీ డెఫినేషన్స్ అనేది ఈజీగా అర్థమైపోద్ది. చూడండి, ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ తీసుకున్నాను టాప్ బిల్డింగ్ పైన మిద్దె పైన, అండ్ ఒక పై అక్కడ నుంచి ఒక వాటర్ లైన్ తీసుకున్నాను, ఒక పైప్ అనేది తీసుకున్నాను. అక్కడ నుంచి కింద మనం ఒక ట్యాప్ ఏదో ఒకటి పెట్టుకొని మనం ఒక బకెట్ అనేది పెట్టుకొని వాటర్ అనేది ఇక్కడ పడుతున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఈ పైప్ని మనం కండక్టర్ అనుకుందాం, పైప్ని కండక్టర్ అనుకుందాము, ఈ బకెట్ని మోటారు, అది ఏదో ఒకటి అప్లైన్, ఎలక్ట్రికల్ అప్లైన్ ఏదో ఒకటి అనుకుందాం. అండ్ ఇది వచ్చి ట్రాన్స్ఫార్మర్ అనుకుందాం, ఇది వచ్చి ట్రాన్స్ఫార్మర్. అండ్ చూడండి, పైన ట్యాంక్లో నుంచి మన ట్యాంక్లో ఉండేటివి నీళ్ళు కదా, ఆ వాటర్ని మనం ఎలక్ట్రాన్స్ అనుకుందాం. ఎలక్ట్రాన్స్ అంటే కరెంట్. ఓకేనా చూడండి, ఇప్పుడు ట్యాంక్లో నుంచి మనం నీళ్ళు అనేది ఇక్కడ మనకు బకెట్లోకి వస్తున్నాయి. ట్యాంక్లో నుంచి మనకు వాటర్ అనేది ఇలా బకెట్లోకి వస్తున్నాయి. ఓకేనా, ఇప్పుడు పైన టాప్ బిల్డింగ్ నుంచి మనకు కిందికి రావాలి, అంటే పైనుంచి కిందికి పడుతున్నాయి అంటే మనకు సమ్ ఫోర్స్తో మనకు వస్తాయి ఆ వాటర్ అనేది. ఆ ఫోర్స్ అనేది దేనిని నెడతా ఉంది, ఈ వాటర్ని నెడతా ఉంది, అంటే కరెంట్ని మనకు ముందుకు ఆ బకెట్లోకి పైనుంచి కిందికి తెస్తా ఉంది. ఆ ఫోర్స్ని మనం వోల్టేజ్ అంటాము. ఏదైతే అవుట్పుట్, అంటే బకెట్ నిండా మనం నీళ్ళు తీసుకుంటున్నాం కదా, ఆ అవుట్పుట్ని మనం పవర్ అనుకుంటున్నాము. అవుట్పుట్ వచ్చి పవర్, అంటే అవుట్పుట్ వాటర్ ఇన్ బకెట్. ఓకే, నా అర్థమైందా మీకు? చూడండి, పైప్ని కండక్టర్ అనుకుంటే దాంట్లో ఫ్లో అయ్యే ఎలక్ట్రాన్స్ని మనం కరెంట్ అంటున్నాము, ఆ కరెంట్ని ఒక ఫోర్స్ అనేది మూవ్ చేస్తుంది, అంటే పైన నుంచి మనకు గ్రావిటేషన్ ఫోర్స్తో మనకు కింద మూవ్ అవుతుంది కదా, దాన్ని ఆ ఫోర్స్ అనేది వోల్టేజ్. అండ్ ఏదైతే అవుట్పుట్ మనం తీసుకుంటున్నామో, మోటార్కో ఏదో ఒకటి దేనికో, ఆ అవుట్పుట్ని మనం పవర్ అనేది అనుకుంటున్నాము. ఇది ఫ్రెండ్స్ సేమ్ ప్రాసెస్ మనకు కండక్టర్లో ఇదే జరుగుతుంది, ఇంకేది జరగదు. చూడండి,
మనకు ఈ పైప్ పైప్ అనేది కండక్టర్ దాంట్లో ఆ ఫ్లో అయ్యే వాటర్ వచ్చి ఎలక్ట్రాన్స్ ఆ ఎలక్ట్రాన్స్ని మూవ్ చేయాలంటే ఎలక్ట్రాన్స్ అంటే కరెంట్ ఆ కరెంట్ని మూవ్ చేయాలంటే ఓల్టేజ్ కావాలి అవి రెండు వచ్చి మనకి ఏదైతే కలిసి మనకు అవుట్పుట్ వస్తుందో దాన్ని మనం పవర్ అంటున్నాము ఇదే ఫ్రెండ్స్ మూడు డెఫినేషన్స్ ఫ్రెండ్స్ మీకు ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటా ఈ మూడు డెఫినేషన్స్ మీకు అర్థమైంది అనుకుంటా అందుకని చూడండి పవర్ అనేది ఈ రెండు కలిసి మనకి ఏదైతే అవుట్పుట్ ఇస్తుందో దాన్ని మనం పవర్ అని అంటున్నాము అంటే చూడండి అందుకే పవర్ ఫార్ములా ఏమైందంటే పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఓకేనా ఫ్రెండ్స్ అంటే పవర్ని ఏ సింబల్తో పీతో మెజర్ చేస్తాం వోల్టేజ్ని వీతో మెజర్ చేస్తాం సారీ వీతో మెజర్ చేస్తాం ఇంటూ ఐ ఐతో ఇంకా చేస్తాము అందుకే మనకు ఈ పవర్ ఫార్ములా అనేది పీ ఈజ్ ఈక్వల్ టు విఐ అయ్యింది దీని అవుట్పుట్ వచ్చి వాట్స్ ఫ్రెండ్స్ ఈ మూడు మీకు అర్థమైంది అనుకుంటా అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయకపోయినా పర్లేదు ఈ డెఫినేషన్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోండి చాలా ఇంపార్టెంట్ మనకు ఎలక్ట్రికల్ సబ్జెక్ట్లో ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ నేను ఓమ్స్లా అండ్ బేసిక్ ఎలక్ట్రికల్ థియరీ మీద వీడియోస్ చేస్తాను ఏమంటే మనకు బేసిక్స్ తెలియకపోతే మన డెప్త్ అనేది పోలేము ఓకే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ